శక్తి శక్తిరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షవరదుడైనటువంటి స్వామి స్వామివారి యొక్క దివ్య సన్నిధానమైనటువంటి తిరుపతి పట్టణంలో చతుర్వేద హవనాన్ని నిర్వహించటం జరుగుతున్నది ఈరోజు రెండవ రోజు నాలుగు వేదాలలో ఉండేటువంటి ఐదు శాఖలలో ఉండేటువంటి మంత్రములతో చేస్తూ ఉండేటువంటి గొప్పదైనటువంటి హవనం ఇది మామూలుగా అనేక యజ్ఞములు పేర్లు వింటూ ఉంటాం ఈ యజ్ఞములన్నీ కూడా వేదముల యొక్క మంత్రములతో నిర్వహింపబడుతూ ఉంటాయి అంటే ఇక్కడ జరిగేటువంటిది పూర్తిగా ప్రతి శాఖలో ఉండేటువంటి మంత్రములతో ఇక్కడ వేద విద్వాంసులు హవనము చేస్తూ ఉన్నారు కనుక వేదములు ఏవేవైతే మంత్రములకు ఫలితములు చెప్తాయో ఆ వేదములు చెప్పేటువంటి ఫలితములు అన్నింటినీ కూడా సమాహారంగా మనం పొందేందుకు ఈ యొక్క యజ్ఞము చాలా మూలభూతమవుతూ ఉన్నది కనుక శ్రీనివాస చతుర్వేద హవనము అని అంటే అది అద్వితీయమైనటువంటి స్థానాన్ని పొందింది ఇటువంటి శ్రీనివాస చతుర్వేద హవనములో విద్వాంసులైనటువంటి వారు వేద సూక్తములలో ఉండేటువంటి సత్యములను మనకు సంధ్యా సమయంలో వివరణ చేస్తూ ఉన్నారు ఈరోజు బ్రహ్మశ్రీ అంబడపూడి రాధేశ్యామి గారు దుర్గా సూక్తంలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు దుర్గా ఆ తల్లి అంటే వేదము కర్మస్వరూపము బ్రహ్మస్వరూపముగా చెప్పబడుతోంది కర్మస్వరూపము యొక్క ఒక సమాహారమైనటువంటి ఆకృతే దుర్గాకృతి అలాగే బ్రహ్మ విద్యాప్రదాయం ఎవరు అని అంటే కూడా ఆ దుర్గతి తొలగించేటువంటి దుర్గామాతే కనుక అటు కర్మ బ్రహ్మ వ్రతమైనటువంటి ఆ వేదములో ఉండేటువంటి పరతత్వమైనటువంటి ఆ తల్లి యొక్క ఉపాసన ఆ సేతు శీతనగము కూడా వైదికులందరూ కూడా నిరంతరము చేస్తూ ఉంటారు విభేద అల్పశుతాద్వేదాత్ మామయం ప్రహరిష్యతి ఇతిహాస పురాణాభ్యాం వేదం అన్నారు అంటే మనం ఎప్పుడన్నా వేదములో ఉండేటువంటి మంత్రములని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు మహాభారతాదుల్లో ఉండేటువంటి వాటిని తీసుకుని వాటిని వ్యాఖ్యానించుకోవాలి ఎందుకంటే యుధీశ్వరుడు కూడా ఆయన మహాభారతంలో దుర్గా సూక్తానికి ఉండేటువంటి ఆ అంశములన్నిటిని కూడా క్రోడీకరిస్తూ ఆ తల్లిని స్తోత్రము చేసి తన కలిగినటువంటి భౌతికమైనటువంటి కష్టములన్నీ కూడా తొలగించుకున్నాడు కనుక వేదములో ఉండేటువంటి ఆ యొక్క స్వారస్యాన్ని ఇతిహాస పురాణములు మరింత విస్తారంగా సరళంగా సుబోధకంగా మనకి చేస్తూ ఉంటాయి రాధేశ్యామ్ గారు ఈ యొక్క దుర్గా సూక్త అర్థ వివరణం చేసే ముందుగా ఒక్కసారి వేద విధుల యొక్క ముఖత మనం ఆ యొక్క దుర్గా సూక్తాన్ని విని ఆ తర్వాత వారు చెప్పేటువంటి అర్థమును చక్కగా శ్రవణం చేద్దాం श्रीगुरुभ्यो नमः हरिः ओ जातवेद से सुलकाम सोममरागी यतो निजहातिवेदः వేద రక్షణ ప్రచారణం అనేటటువంటి ముఖ్య ఆశయ సాధనంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా ఈ చతుర్వేద హవనం అనేది తీతీదే పరిపాలనా ప్రాంగణంలో జరగటమనేది ఈ ప్రాంతమంతటికీ కూడా మంగళకరము విశేషత లోకానికి మంగళకరము అలాగే ఈ ప్రాంతమంతటికీ ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్తులకు అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రణాళి ద్వారా పరోక్షంగా పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ఎంతో శ్రేయోదాయకమవుతుంది ఈ చతుర్వేద హవనం అనేసరికి మనకి ప్రధానంగా నాలుగు వేదాల యొక్క హవనం అంటే ఆయా మంత్రాలతో హోమం చేస్తున్నారు అనే విషయం అవగతమవుతోంది ఇక్కడ మనము ఈ వేదం అంటే ఏమిటి అసలు ఈ వేద స్వరూపం ఏమిటి ఎందుకు ఈ వేదానికి ఇంత గొప్పతనం ఎక్కడ చూసినా భారతదేశం భారతీయత అని మొదలుపెట్టి ఏదైనా గొప్పతనం చెప్పాలి అంటే అది వేదంతోనే మొదలవుతోంది ఏమిటి ఈ వేదం యొక్క గొప్పతనం అంటే మన భారతీయ సంప్రదాయానికి మొత్తానికి కూడా ఆధారభూతమవుతున్నది ఈ వైదికమైనటువంటి వాంగ్మయం మరి ఈ వైదికమైనటువంటి వాంగ్మయం ఎలా వచ్చింది ఎవరు రాశారు అసలు ఇటువంటి ప్రశ్నలే మనకి ఉద్భవించవు ఎందుకని అంటే ఈ వేదములనేవి అపౌరుషేయములు అంటే ఎటువంటి మానవ సంబంధం అనేది వాటికి లేదు మానవ సంబంధం గనక ఉన్నట్లయితే ఒక మానవుడు కొంత బుద్ధిమంతుడై ఉండొచ్చు ఒక మానవుడు కొంత బుద్ధి తక్కువ ఉన్నవాడు ఉండవచ్చు అటువంటి వాళ్ళు చేసే దాంట్లో ఎక్కడైనా భ్రమ ఉండవచ్చు తప్పులు దొరలచ్చు కానీ ఈ అనంతమైనటువంటి వేద ఎక్కడా కూడా మానవుని యొక్క సంబంధం అంటే కర్తృత్వం కానీ దాయిత్వం కానీ ఎటువంటివి దీనికి సంబంధం లేనిది కాబట్టి ఇది స్వత ప్రమాణం అంటే దీని యొక్క వ్యాలిడిటీ ఆథెంటిసిటీ ఈ ప్రామాణ్యాన్ని చెప్పాలి అంటే మరొక ప్రమాణం కానీ మరొక దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అటువంటి మహత్తరమైనటువంటి వైదిక విద్యలకి వేద విద్యలకి ఆలవాలమవుతోంది మన భారతదేశము ఈ వేదము అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే విదజ్ఞానే అనేటటువంటి ఒక ధాతువు నుంచి నిష్పన్నమైనది ఈ ఈ వేదం మరి ఇంత గొప్పదని వేదం చెప్తున్నారు కదా ఈ వేదంలో ఉండే విషయాలు ఏమిటి మామూలు విషయాలేనా అంటే అలా కాదు ప్రత్యక్షంగా అంటే మనము సాధారణంగా మన ఇంద్రియాలని ఉపయోగించి మనం తెలుసుకునే విషయాల చేత లేదా అనుమానం చేత అంటే ఇన్ఫ్లూరెన్స్ అనమాట ఒక కారణం చేత మనం కార్యం చేత కారణాన్ని ఊహిస్తున్నట్టుగా అటువంటి ఊహతో కానీ ఏ అర్థమైతే మనకి లభించదో అటువంటి అర్థాన్ని అటువంటి విషయాలను మనకి తెలియజేసేది ఆ తెలియజేసేది వేదమవుతుంది అంటే మనకి మన సాధారణమైనటువంటి పరిజ్ఞానము మన ఇంద్రియాలు మన ఊహాశక్తికి అందనటువంటి విషయాలు మన లోకంలో ఏ ప్రమాణం చేత తెలుసుకోలేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయాలని మనకి తెలియజేసేదే ఈ వైదికమైనటువంటి వాంగ్మయం అందువల్లనే వాటికి నిత్యత్వము నిత్య ఉపాధేయత్వము ఎల్లప్పుడూ కూడా శిరోధార్యంగా వాటిని అనుసరించాల్సిన అవసరమైతే ఉన్నది ఈ వేదము అందుకనే సమస్తమైనటువంటి జ్ఞానానికి మూల మూలస్రోతస్సు అంటే అది వేదంతోనే ఆరంభమయ్యి మనకి వైదిక వాంగ్మయం ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది కానీ ఈ విస్తరించి ఉన్నటువంటి మొత్తం ఈ వేద విజ్ఞానానికి మూలభూతం ఏమిటయ్యా అంటే మూల స్రోతస్సు అంటే మూల ప్రవాహం ఏ విధ్యా అంటే అది వేదమే అవుతుంది ఈ నాలుగు వేదాలు అటువంటి మహత్తరమైనటువంటి వేదాలకి ఎంతో ప్రామాణ్యం స్వత ప్రామాణ్యం ఉంది అలాగే ఈ వేద విద్యని సంరక్షించుకుంటూ వాటిలో చెప్పినటువంటి జీవన విధానాన్ని ఆశ్రయిస్తూ నిరంతరం తదేక జీవనంగా గడుపుతూ ఎన్నో కాలాలుగా అంటే మనము లెక్కగట్టలేనటువంటి కాలంగా అంటే అనాది కాలంగా ఈ వేద విద్యని సంరక్షిస్తూ దాంట్లో చెప్పినటువంటి యజ్ఞయాగాది కువులను ఇతర కర్మలను ఆచరిస్తూ మన సమస్త లోకానికి క్షేమాన్ని శ్రేయస్సును సంపాదిస్తున్నారు ఈ వేద ధురంధరులు ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఈ వేదానికి ప్రామాణ్యము ఎంతగా ఉంటుంది అంటే సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము కొందరు ఆస్తికులు ఉంటారు కొందరు నాస్తికులు అని ఉంటారు నాస్తికులు అనేవారు ఈరోజు ఉన్నవారు కాదు వారు కూడా అనాది కాలంగానే ఉన్నారు అయితే నాస్తికుడికి ఆస్తికుడికి లక్షణం ఒకటి ఉండాలి కదా ఒక డిఫినేషన్ అనేది ఉండాలి కదా అంటే చక్కగా దానికి ఏమి చెప్పారు అంటే ఈశ్వరుడిని అంగీకరించిన వాడినైనా సరే నాస్తికుడు అని అనలేదు మనవాళ్ళు కానీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాస్తికులుగా పేరు పెట్టారు కాబట్టి దీన్ని బట్టి మన భారతీయ సంప్రదాయంలో వేదానికి ఉన్నటువంటి ప్రామాణికత అది ఉపాధేయత సర్వాధారత అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట ఇటువంటి గొప్పదైనటువంటి ఈ వేదము ఎంత ఎంత ఉంది దీని పరిమాణం ఎంత అనంటే దురదృష్టవశాత్తు ఈరోజు మనకి లభిస్తున్నటువంటి వేదం యొక్క పరిమాణం చిన్నదే కానీ పూర్వపూర్వ గ్రంథాలు గనక మనం పరిశీలించినట్లయితే ఆ వేదానికి ఎన్ని శాఖలున్నాయి అనేది అక్కడక్కడ చెప్పబడుంది దాని చేత మనం ఒక వేదశాఖ ఎన్ని శాఖ ఒక వేదము ఎన్ని శాఖలుగా ఉండేది అనేది మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి మహాభాష్యకారుడు పతంజలి ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలున్నాయని యజుర్వేదానికి నూట ఒక్క శాఖలున్నాయని సామవేదానికి వెయ్యి శాఖలు ఉన్నాయని అథర్వవేదానికి తొమ్మిది శాఖలున్నాయని ఉదహరించారు దీనిని బట్టి మనం చూస్తే ఈ వైదిక వాంగ్మయం అంటే వైదిక వాంగ్మయం కాదు వేద వాంగ్మయమే ఎంత విశాలమైనది ఇట్లా ఉంటే ఈ ఇన్ని వేదశాఖలు ఈ వేదశాఖలన్నిటికీ కూడా అంటే సంహితలు ఆ వేదంలో ఉండేటటువంటి భాగాలు అన్నమాట సంహిత బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్తులు వీటితో పాటుగా వాటికి ఉండేటటువంటి గృహ్య సూత్రాలు అట్లాగే శ్రౌత సూత్రాలు శాఖలు ఇవన్నీ కలుపుకుంటే ఈ వేదవాంగ్మయం ఎంత విస్తృతమైనది అనేది మనకి తెలియవచ్చు చుట్టు అయితే మన దురదృష్టవశాత్తు ఆ వేదశాఖలు కొన్ని రక్షింపబడక రకరకాల కారణాలు కావచ్చు ఏదైనా సరే ఈ రోజుకి మాత్రం అతి కొద్దిగానే శాఖలు మనకి లభిస్తున్నాయి అటువంటి శాఖలన్నింటినీ కూడా సంరక్షించి పోషించి వాటిలోనటువంటి విజ్ఞానాన్ని ప్రజలకందరికీ అందజేయాలి ఈ వేదం మీద మంచి అవగాహన కలగాలి అనే ఉద్దేశ్యంతో టీటీడీ తనకున్న ప్రథమ కర్తవ్యాలలో ఈ వేద పరిరక్షణ కూడా ఒకటే కాబట్టి దానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరిపిస్తూ మనందరం కూడా ఒకసారి ఈ వేద మహిమను గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ ఈ వేదం అనేది అపౌరుషేయం అని మనం అనుకున్నాము అంటే ఎటువంటి పురుషుని యొక్క సంబంధం మానవ సంబంధం లేకుండా అని మరి ఎలా సాక్షాత్కరింపారు సాక్షాత్కరించినాయి అంటే ఋషులు సాక్షాత్కరించుకొని మనకి ఉపదేశం చేశారు అంటే ఇక్కడ ఋషులు ఏమయ్యారు అంటే ఆయా ఋషులు ఆ మంత్రాలకి కర్తలు కాదు వారు ఎవరూ కూడా ఆ వేదశాఖలు కానీ ఆయా మంత్రాలకి కర్తలు కాదు వారు రాయలేదు వారు దర్శించి మనకి ఉపదేశించి క్రమంగా చెప్తున్నారు అందుకనే ఈ వేదాధ్యయనానికి మూలమేమిటి ఎప్పుడు మొదలైంది అని గనక ఓ ప్రశ్న వస్తే ఇది అనాది అని చెప్తారు ఈ అనాది అని దీనిని సాధించటంలో ఒక చిన్న అనుమాన ప్రయోగం అనుమాన ప్రయోగం అంటే ఇన్ఫ్లెన్స్ అని మనం అనుకున్నాము ఎలాగంటే వేదస్య అధ్యయనం సర్వం పూర్వకం అధునాధ్యయనం యథా అని చెప్పి వేదాధ్యయన సామాన్యాత్ అధునా అధ్యయనం యథా అని చెప్పారు అంటే ఏ వేదాధ్యయనం తీసుకున్నా సరే అది గురువధ్యయన పూర్వకంగా అంటే గురువుగారు అధ్యయనం చేసి తర్వాత శిష్యుడికి ఆ అధ్యయనాన్ని చెప్తున్నారు మరి గురువుగారు అధ్యయనం ఎట్లాంటిదయ్యా అంటే ఆ గురుగారి అధ్యయనం కూడా వాళ్ళ గురువుగారి అధ్యయనం పూర్వకంగానే ఉంది ఆ గురువుగారి అధ్యయనం అది వాళ్ళ గురువుగారు ఈ క్రమంగా చూసుకుంటే గనక వేదాధ్యయనం ఫలానా అప్పుడు మొదలైంది అని మనం చెప్పడానికి కూడా వీల్లేనటువంటిది ఇటువంటి రిమోట్ యాంటిక్విటీ అంటే దాని మూలం ఫలానా అప్పుడు అని మనం చెప్పడానికి వీల్లేనటువంటి వైదిక వాంగ్మయం మన భారతదేశానికి సొత్తు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ వేదము ఎంత స్పష్టంగా ఎటువంటి మార్పులకి లోనవ్వకుండా తరతరాలు ఎన్నో యుగాలుగా మనకి వస్తోంది అనే అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం ఏదైనా ఒక ప్రాంతంలో అంటే ఒక భాష మాట్లాడే ప్రాంతంలో యావత్ భారతదేశం నుంచి వేద విద్వాంసులని పిలిచి వారందరితో వేద పాఠనం చేయించినట్లయితే అక్కడ ఒక మనం విషయాన్ని గ్రహించవచ్చు వారందరూ వేరే వేరే భాషలు మాట్లాడుకునేవారు ఒకరి భాష మరొకరికి అర్థం కాదు కానీ ఒక వేదపాఠం మొదలుపెట్టగానే అందరూ కలిసి చదువుకున్న వాళ్ళు లాగా అందరూ ఒకే రకమైనటువంటి వేద పాఠాన్ని పఠిస్తూ ఉంటారు వారు వేద పాఠాన్ని పఠించే సమయంలో చూసినట్లయితే వారు భిన్న భిన్న ప్రాంతాలకు సంబంధించిన వారు అనే ఆ సంశయం కూడా కలగదు అంటే దీనిని బట్టి మనకు తెలుస్తోంది ఏమిటి అంటే ఈ వేద విద్య అనేది వేద పాఠం అనేది మొత్తం భారతీయులందరిలో కూడా ఒక మూల సూత్రములాగా ఎలా కట్టివేసింది ఎలా మనందరినీ ఏకీకృతం చేసి ఉంచింది అనేది స్పష్టంగా మనకి తెలుస్తోంది అందుకని అలాగే మరి ఈ వేదపాఠము ఇంత దృఢముగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు ఏమి చేశారు అంటే మన మహర్షులు వాటన్నిటికీ కూడా ఆ మూల పాఠాన్ని గట్టిగా ఉంచడం కోసము ఎన్నో వికృతి పాఠాలు పెట్టారు వికృతి పాఠాలు అంటే మూల మూలపాఠంలోంచి వచ్చేవన్నమాట ఆ మూల మూలపాఠిలో ముందు పదఛేదం చేసి పద విభాగం చేసి ఆ తర్వాత ఒక ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంలో అల్లిక ఏర్పరిచారు ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళటం అనే రీతిలో ఆ వేద పాఠం చెప్తే అప్పుడేమవుతుంది అంటే మూలం మూలం అనగా మనకిక్కడ కోర్ అది చాలా దృఢంగా ఉంటుంది అదే అంటే దానికి చుట్టూ ఈ రక్షణ కవచంలాగా ఈ వికృతి పాఠాలన్నీ పనిచేస్తూ మూలం దృఢంగా ఉంచి ఇన్ని యుగాలైనా సరే ఆ వేదంలో ఒక్క అక్షరం కానీ స్వరం కానీ వర్ణం కానీ ఏది మార్పు లేకుండా ఈనాటి వరకు మనకు లభిస్తున్నాయి కాబట్టి ఈ వేద విద్యను పరిరక్షిస్తూ మనందరికీ అందించినటువంటి ఆ మహర్షుల యొక్క తపస్సుకి మనం ఎంత చేసి రుణం తీర్చుకోగలము అంటే మనము ప్రత్యేకంగా వాళ్ళకి రుణం తీర్చుకోవలసిన పని లేదు ఈ వేదాలని పరిరక్షించుకుంటూ వేదాధ్యయనం చేస్తూ ఆ వేదంలో చెప్పినటువంటి కర్మలను నిత్యం అనుష్ఠిస్తూ ఉంటే వారు ప్రీతులయ్యి వారి వారు మన సమాజాన్ని వర్తమాన సమాజాన్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ వేదాలకున్న ఇంత విశేషం ఏమిటి ఎప్పుడైనా సరే అది కాలగర్భంలో కలిసిపోకుండా మనతోనే ఉంటోంది ఎంతకాలమైనా ఉంటోంది అంటే దానికి ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి ఏ వస్తువైనా తీసుకుందాము కొంతకాలానికి సాధారణంగా ఇప్పుడు వాడే పదం ఏమిటంటే అది అవుట్డేటెడ్ అంటారు అది ఇప్పుడు పనికిరాదు దాని తర్వాత ఇంకొకటి ఏదో వచ్చింది దాని తర్వాత అది వచ్చేసింది అవన్నీ ఇప్పుడు పనికి రావండి ఎప్పటి పోనండి అని అంటున్నారు సరే మనకి తెలిసి మన చిన్నప్పుడు ఉన్నటువంటి వస్తువులే ఈనాడు వినియోగించడానికి అర్హత లేకుండా కోల్పోతున్నాయి అవి వినియోగంలో లేకుండా కనుమరుగైపోతున్నాయి మరి అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఈ వేద విద్య అనేది ఈనాటికి కూడా ఎందుకు రక్షింపబడుతూ అందరితో స్వీకరింపబడుతూ ఎందుకున్నది అనంటే దానికి ఉన్న గొప్ప విశేషం అదే మనం చెబుతున్నది మానవ సంబంధం లేకుండా సాక్షాత్ భగవంతుని యొక్క ఉచ్వాస నిశ్వాస రూపమైంది కాబట్టే ఈరోజుకి కూడా దాంట్లో ఎటువంటి భ్రమ కానీ ప్రమాదము అది దాంట్లో చెప్పిన విధానంలో మనం గనక జీవనం సాగించినట్లయితే జీవనం దుర్భరమైపోవటమో మరొకటమో లేదు అంతేకాకుండా మనకి కావలసినటువంటి కోరికలను ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నిటిని తీర్చడానికి ఆ వేదంలో అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలన్నీ కూడా అనేక దేవతలకు సంబంధించినవి ఈ అనేక దేవతలకు సంబంధించినటువంటి మూల మంత్రాల యొక్క సముదాయమే వేదమని చెప్పవచ్చు కాబట్టి ఎంతకాలమైతే గనక ఆ వేదం పఠింపబడుతూ వేద పారాయణ చేయబడుతూ ఇటువంటి వేద హవనాలు జ జరుపుబడుతూ ఉంటాయో ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే ఆయా దేవతల యొక్క మూల మంత్రాలతో వారికి హవిస్సులు గనక అందించినట్లయితే చక్కగా వాళ్ళు సుప్రీతులయి ప్రసన్నులయ్యి మనకి అందించవలసినటువంటి ఫలితాన్ని అందిస్తారు ఏ రోజు మనకి ఫలితం అక్కర్లేదు అనే మాటే ఉండదు మనం మానవులం మనకి నిరంతరం కూడా కోరికలుంటాయి అందుకనే సముద్ర ఇ వహికామహ నే వహి సముద్ర ఇవహి కామహ మన కోరికలనేవి ఒక సముద్రంతో సమానమైనవి సముద్రానికి ఎలాగైతే అంతులేదో అలాగే ఈ కోరికలు కూడా అంతులేదు అన్నారు కాకపోతే అన్ని రకాలైన కోరికలు మనం తీసుకోకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు గనక మనం తీసుకున్నట్లయితే ఆ ధర్మబద్ధమైన కోరికల అన్నింటినీ ఏకకాలంలో తీర్చగలిగేది ఏదయ్యా అంటే ఇటువంటి వేదపారాయణము వేదహవనమో అవుతుంది కాబట్టి ఇటువంటి అద్వితీయమైనటువంటి అపూర్వమైనటువంటి ఆ వేద వేదము యొక్క అద్వితీయమైనటువంటి ఆ వేదము యొక్క పారాయణము ఇటువంటి చేసుకోవటం ఎంతో సంతోషం ఈ వేదం అనేది ఎన్నో సూక్తాలకి దేవతా సూక్తాలకి ఆలవాలం అవుతుంది ఆలవాలం అంటే ఈ వేదంలో ఆశ్రయం అవుతుంది ఈ వేదంలో ఎన్నోట ఎన్నో సూక్తాలు ఉన్నాయి అగ్ని అగ్నికి ఒక సూక్తము ఇంద్రుడికి వరుణుడికి ఇలా లెక్క ఉంటే ప్రతి దేవతకి కూడా కొన్ని కొన్ని సూక్తాలు ఉన్నాయి అసలు సూక్తం అంటే ఏమిటి సాధారణంగా మనం సూక్తం అని విన్నట్లయితే అది ఏమననిపిస్తుందంటే సు ఉక్తం రెండు పదాలు తెలుస్తున్నాయి సు అనేది శోభనం మంచి అనే అర్థంలో తెలుస్తోంది ఉక్తం అంటే పలుకబడినది అని తెలుస్తోంది అంటే బాగా పలుకబడినది అని మనం ఇంత కష్టపడి దానికి సూక్తం అనే దానికి అర్థం మనం చెప్పక్కర్లేదు దానికి కూడా కోశకారుడు చక్కటి అర్థాన్ని మనకి చెప్పారు సూక్తమనగా సుందర కథనం సూక్తం అంటే సుందరమైనటువంటి అంటే ఒక వస్తు ఒక విషయం మనం చెప్పాలనుకున్నది చెప్పవచ్చు కానీ ఒక సులభమైన లలితమైన సుందరమైన రీతిలో చెప్పినట్లయితే ఆ విషయం మరింతగా మనకి గ్రాహ్యమవుతుంది మనం స్వీకరిస్తాం ఆ విషయాన్ని బాగా హృద్ మనకి హృదయాన్ని హత్తుకునేటట్టుగా చేస్తుంది ఆ సూక్తం కాబట్టి ఈ సూక్తం అంటే సుందరమైనటువంటి కథనం అని ఒక ఇది చెప్పారు అలాగే మరొకటి ఇంకొంచెం ముందుకెళ్ళి కొంచెం టెక్నికల్ డెఫినెషన్ కొద్దిగా సాంకేతికమైనటువంటి నిర్వచనం చెప్పారు ఆ సూక్తంకి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం విశిష్టైకార్థ ప్రతిపాదకే విశిష్ట ఏకార్థ ప్రతిపాదకే ఏకదైవత్యే వేదమంత్ర సముదాయే విశిష్టమైనటువంటి అంటే ఒక సూక్తంలో చెప్పినటువంటి చాలా రుక్కులు ఉంటాయి ఆ రుక్కులలో చెప్పినటువంటి ఒక్కొక్క మంత్రము పక్క మంత్రానితో అంటే పక్క మంత్రం యొక్క అర్థంతో సంబద్ధమై ఉండాలి అంటే ఇవన్నీ ఎట్లాగైతే కనుక ఒక మనం మాలలో పుష్పాలన్నీ చేర్చి కూర్చిన తర్వాత పుష్పాలన్నీ కూడా ఒకటే మాల స్వరూపంగా అవుతాయో అలాగే ఈ సూక్తాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా అవి అవి ఒక వాటి వాటి అర్థాన్ని తెలియజేస్తూ పక్కనున్న అర్థానితో సంబద్ధమయ్యి ఒక మాలాస్వరూపంగా అయ్యి ఒక విశిష్టమైనటువంటి ఒక అర్థాన్ని తెలియచేస్తుందో ఏ మంత్ర సముదాయం అయితే తెలియజేస్తుందో ఆ మంత్ర సముదాయానికి సూక్తమని పేరు అలాగే ఏకదైవత్యే ఈ సూక్తం ఎట్లా ఉండాలి అంటే అన్ని రకరకాల దేవతల గురించి చెప్పే మంత్ర సముదాయం అంటే మంత్రాల యొక్క సముదాయం ఉందో దానికి సూక్తమని పేరు రాదు ఒక దేవత గురించి అంటే మనం మామూలుగా ఆధునిక కాలంలో పుస్తకాల దగ్గరకు వచ్చేసరికి మోనోగ్రాఫ్స్ అంటున్నాము అంటే ఒక విషయాన్ని తీసుకొని రాసేటటువంటి పుస్తకాన్ని మోనోగ్రాఫ్స్ అంటున్నాం కదా అలాంటి అర్థమే ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు ఏక ఏకదైవత్యే వేద సముదా వేదమంత్ర సముదాయే సూక్త శబ్ద ప్రయుజ్యతే కాబట్టి అటువంటి ఒక దేవతని గురించి విశేషంగా స్థుతి చేసి ఆ దేవత యొక్క గుణగణాలని మనకి అందిచేటటువంటి మంత్ర సముదాయం ఏదైతే ఉందో దానిని మనం సూక్తమంటాము మరి ఈ సూక్తమనే పేరుతో మనము నిత్యం వింటూనే ఉంటాము కదా అవి ఏమేమిటి అంటే శ్రీ సూక్తం పురుష సూక్తం దుర్గా సూక్తం నారాయణ సూక్తం ఇటువంటివన్నీ కూడా అలాగే రుద్ర సూక్తం అనే పేరుతో భూ సూక్తం ఇలా వివిధ సూక్తాలు మనం వింటూ ఉన్నాం అంటే ఆ పేరులోనే శ్రీ సూక్తం అని చెప్పటం చేతనే శ్రీహి లక్ష్మీదేవత ఆ సూత్రం ఆ సూక్తంలో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి దేవత అని మనం తెలుసుకోవాలి అట్లా చూసినట్లయితే ప్రకృతంలో మనం చెప్పుకోబోయేది దుర్గా సూక్తం ఈ దుర్గా సూక్తం అనేది తైత్తిరీయ కృష్ణయజుర్వేదంలో యజుర్వేదంలో ఆరణ్యకంలోని పదవ ప్రశ్నలో మహానారాయణం అని చెప్పేటటువంటి పదవ ప్రశ్నలో ఉన్నటువంటి ఈ సూక్తం ఈ దుర్గా సూక్తం అనేది మనం ప్రధానంగా చూసినట్లయితే చాలా అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ సూక్తం యొక్క విశేషము అగ్నిని స్థుతిస్తున్నట్టుగా ఉంటుంది అగ్నిని స్థుతిస్తున్నట్టుగా ఉంటే అదేమిటయ్యా దుర్గా సూక్తం అని చెప్పారు ఇక్కడ అగ్నిని స్థుతిస్తున్నారు ఏమిటి అని మనకి అనిపించవచ్చు కానీ ఆ సూక్తం మధ్యలోనే తాం అగ్నివర్ణాంతపసజ్వలంతీం అని అగ్నివర్ణాం అని ఒక దాంతో మనకి ఉపమానం చెప్పేసి అట్లా అటువంటి అగ్నితో సమానమైనటువంటి వర్ణం కలిగినది ఈ దుర్గాదేవి అంటూ మనకి అక్కడ విశేషాన్ని అంటే అగ్నిని స్థుతిస్తున్నారు పేరేమో దుర్గా సూక్తం అని చెప్తున్నారు కదా అనేటటువంటి భ్రమ అయితే మనం పడక్కర్లేదు ఇక సూక్తంలోకి మనం వెళ్దాము మొదట జాతవేదే సునవామ అని ఉన్నది ఇక్కడ జాతవేదసే ఆ అగ్ని కొరకు వేదాంసి వేదనాని జ్ఞానాన్ని తాని జాతాని ఉత్పన్నాని యస్మాత్ సహ అగ్ని జాతవేదా జాతవేద అంటే ఏంటంటే తెలుసుకోవలసినటువంటి అంటే మనకి పొందవలసినటువంటి జ్ఞానాలు ఎవరి వలనైతే మనకి పుట్టినాయో అంటే మనకి కావలసిన జ్ఞానము ఎవరి ఎవరి వలనైతే మనకి పుడుతుందో అటువంటి వాడిని జాతవేదహ అంటే ఇక్కడ అగ్ని ఆ అగ్ని కొరకు నేను సోమం సునవామా ఈ సోమాన్ని అభిషవం చేస్తున్నాను అంటే యాగ సందర్భంలో సోమయాగం అనే దాంట్లో ఈ సోమరసాన్ని అభిషవం చేయటము తర్వాత హోమం చేయటము అనేటటువంటి ప్రక్రియ ఉంది ఆ సోమరసాన్ని తాగటానికి అంటే ఆహుతుల ద్వారా స్వీకరించటానికి దేవతలు ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఆ సోమరసాన్ని తాగినట్లయితే ఎంతో స్వర్గాన్ని చేరినట్టుగా ఉంటుంది అని ఒక సందర్భంలో అగన్మ సువ సువరగన్మ సువహ అగన్మ స్వర్గాన్ని పొందాము అనే ఒక విశేషమైనటువంటి స్థుతి కూడా అంటే దాని గురించి గొప్పతనం చెప్పేటటువంటి వాక్యం కూడా మనకి వేదంలో కనిపిస్తుంది అటువంటి అగ్ని కొరకు నేను ఈ సోమాన్ని అభిషవం చేస్తున్నాను ఎందుకని అరాతి యతహా నిదహా వేదః అయం వేద ఈ అగ్ని వేదస్వరూపుడు వేద అంటే ఏమిటి అంటే చక్కగా చెప్తున్నారు సర్వం స్వయం సర్వం వేతి వేదహా అగ్ని ఈ తెలుసు అంతా తెలుసుకున్నవాడు వేద అగ్ని అన్నాము ఎలా తెలుసుకున్నవాడు స్వయం సర్వం వేతి ఇంకొకటిని అపేక్షించి స్వయం తెలుసుకోలేదు స్వయంగా తెలుసుకున్నవాడు కాబట్టి ఈ అగ్నిని వేదహ అన్నాడు అయితే మరి స్వయంగా తెలుసుకొని ఈ అగ్ని ఏమి చేస్తున్నాడు సచ అరాతీయత అంటే అరాతీయత అస్మాసు అర అరిత్వం శత్రుత్వం ఇచ్చత అరాతీయత్వం అంటే మా యందు ఎవరైతే శత్రుభావనతో ఉన్నారో అటువంటి వారిని మా మాయందు శత్రుభావనతో ఉన్నవారు అంటే శత్రువులు ఆ శత్రువులని నశింపజేస్తారు నిదహాతి దహింపజేస్తాడు అంటే ఇటువంటి అగ్నిని కనుక మనం ఉపాసించినట్లయితే శత్రునాశం కలుగుతుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శత్రువు మరణిస్తాడు అని కాదు వానిలో ఉన్నటువంటి ఆ శత్రు భావన శత్రుత్వం అనేది నశించిపోతుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా ఎక్కడైతే కనుక పురుషుడు నశించాలి అన్నట్టుగా ప్రార్థన మనం విని వినిపించినా అక్కడ ఆయా వ్యక్తులు నశించాలి అనే ప్రార్థన కాదు ఆ వ్యక్తి ఎందున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఆ దోషం నశించాలి అనేది దానికి ముఖ్యమైనటువంటి తాత్పర్యం సరాతీయ అస్మాసూ అరాతి శత్రుత్వం ఇచ్చతా పురుషాన్ నిర్దహతి నిదహా నితరాం భస్మీకరోతి ఆ శత్రుభావని సుతరాము తుడిచివేస్తారు సగ్ని అస్మాకం విశ్వాదుర్గా విశ్వ దుర్గాణి సమస్తమైనటువంటి దుర్గములు అంటే ఆపదలు ఈ ఆపదలన్నింటినీ కూడా నితనాం నితరాం భస్మీకరోతి అట్లాగే దుర్గాణి సర్వాహ ఆపద అతిపరిషత్ అతిశయన నాశితవాన్ మాకున్నటువంటి సమస్తమైనటువంటి ఏవైతే కష్టాలున్నాయో పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నిటినీ కూడా ఈ అగ్నిదేవుడు అనేవాడు నరిం నశింపజేసేసాడు అంటే అస్మి అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే అగ్నికున్న స్వభావమే దహించి వేయటం కానీ అది మంచిని కాకుండా మనం గనక సరైన రీతిలో ఉపాసన చేసినట్లయితే మనకున్న దోషాలన్నింటినీ కూడా ఆయన దహింపజేస్తాడు పాపాలు ఎప్పుడైతే మనకి నశించినాయో ఇంకా మిగిలేదు పుణ్యం ఒకటే కాబట్టి ఆ అగ్నిని మనము నిరంతరము ఉపాసన చేయాలి అలాగే ఇంకొకటి ఏం చేస్తాడు సరే పాపాలని తొలగించేశాడు ఎక్కడున్న వాళ్ళను అక్కడ మనల్ని వదిలేస్తాడా అంటే మనల్ని అట్లా వదిలేడు ఏం చెప్తున్నారు సన్ అఫ్ పరుషదతి దుర్గాని విశ్వ నావే వసింధుందుగ్ని నావా ఈ నౌక చేత ఎలాగైతే గనక నావికుడు ఆ అల్లకల్లోలమైనటువంటి సముద్రాన్ని దాటింపజేస్తాడో అలాగే ఈ అగ్నిదేవుడు మనకి అల్లకల్లోలమైనటువంటి ఈ సంసార సాగరాన్ని మనల్ని దాటింపజేస్తాడు ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం స్వయంగా సముద్రాన్ని ఈది వెళ్ళలేము ఏదో ఒక సహాయం కావాలి ఆ సహాయంలో కూడా దైవం మనకి అనుకూలించాలి ఎందుకని అంటే ఆ సముద్రం యొక్క అలలు మనం ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు ఒక పడవ కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద అల వచ్చినప్పుడు అసలు ఆ పడవ కనపడదు అయిపోయింది ఇది సముద్రంలో మునిగిపోయింది అని అనుకుంటాము కానీ చూస్తే ఆ అలను కూడా జాగ్రత్తగా ఆ నౌకని నడిపేవాడు జాగ్రత్తగా ఏం చేస్తాడు అంటే నౌకని తిప్పి మళ్ళీ అది నీళ్లపైనే తేలేటట్టుగా చేస్తాడు అలాగే ఈ దుర్గాదేవిని గనక ఆశ్రయించినట్లయితే గనక ఆమె సమస్తం కూడా మనకి సంరక్షణతో మన సంరక్షణ ఆమె సంరక్షణే దీక్షగా తీసుకొని మనకి ఈ ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా ఈ సంసార సాగరాన్ని మనల్ని దగ్గరుండి దాటిస్తుంది తామగ్నివర్ణాంతపస జ్వలంతీం వైరోచనీ కర్మఫలేషు జుష్టాం ఇక్కడ చూద్దాం ఈ దుర్గాదేవి ఇక్కడ సాక్షాత్తుగా మనకి ఈ ఇంతవరకు అగ్నిది చెప్పుకుంటూ ఆ అగ్ని వర్ణమైనటువంటి ఈ దుర్గాదేవి గురించి ఈ మనకి చెప్తున్నారు ఏయం నవదుర్గా కల్పాదిషు మంత్రశాస్త్రేషు ప్రసిద్ధ తాం దుర్గాం దేవీం అహం శరణం ప్రపద్యే ఈ నవదుర్గలు అనేటటువంటి మంత్రశాస్త్రంలో బాగా ప్రసిద్ధమైనటువంటి ఆ దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో ఆ దుర్గాదేవి యొక్క పాదాలను నేను శరణు జొచ్చుతున్నాను ఎందుకని ఆమె ఎటువంటిది అంటే మరి శరణు జొచ్చాలి అంటే కనుక ఆ దే భగవంతులో ఒక విశేషం ఉండాలి కదా అంటే అగ్ని సమాన వర్ణం అగ్ని సమాన వర్ణం చూడండి ఇక్కడ అగ్నికి ఉన్నటువంటి వర్ణంతో సమానమైనటువంటి అగ్నికి యొక్క వర్ణం ఏంటి దాని స్వభావం ఏంటి నిరంతర ప్రకాశంగా ఉండటం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది అగ్ని ఈ అమ్మవారు కూడా ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది తపసాజ్వలంతీం అని కూడా తన తపస్సుతో నిరంతరం కూడా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ దుర్గాదేవి అటువంటి దుర్గాదేవిని నేను శరణు చొచ్చుతున్నాను తపసాజ్వలంతీం తపసా స్వకీయైన సంతాపేన జ్వలంతీం అస్వత్రువును దహంతీం చూడండి ఇందాక అగ్ని విశేషణాలు అగ్నికి చెప్పిన అగ్నిని వర్ణించే సందర్భంలో కూడా శత్రువులని నశింపజేస్తారు అని చెప్పారు దుర్గాదేవి కూడా అట్లాగే తపసా జ్వలంతీం ఈ శత్రువులందరినీ కూడా దహింపజేస్తుంది ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది ఏమని అంటే ఈ దుర్గాదేవి అగ్నితో పోలుస్తున్నారే దుర్గాదేవిని మరి అగ్ని అంటే మనకి తెలిసినటువంటి అగ్ని అవమహ విష్ణు పరమహ అని చెప్తున్నాం కదా అగ్ని దేవతల్లో కల్లా చిన్నవాడు దుర్గా దేవత గురించి చెప్పాల్సి వస్తే పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత అని దేవ్యథర్వ శీర్షోపనిషత్తులో ఆ దుర్గా ఏ దేవత కంటే పరం అంత గొప్పదైనటువంటి మరొక దేవత లేదో ఆ దేవతే దుర్గా అని తెలుసుకోండి అని చెప్తున్నారు కదా మరి అంత గొప్పదైనటువంటి దుర్గాదేవికి అగ్నిని ఉపమానంగా చేయటం ఏమిటి అంటే ఇక్కడ వేదవాక్యం ఒక చమత్కారాన్ని అంటే ఏ విషయమైనా మనకి తెలియాలి అంటే ఏ విధానంలో వెళ్తాము అంటే ముందు మనకి తెలిసిన దానిని ద్వారా దానిలో ఉన్నటువంటి గుణగా గుణగణాలను తీసుకొని తెలియని దాని దగ్గరికి వెళ్తాము ఇప్పుడు అకస్మాత్తుగా దుర్గాదేవి గురించి మనకి చెప్పినట్లయితే అది బోధపడకపోవచ్చు అదే ముందు అగ్ని గురించి చెప్పి ఆ అగ్ని ఇంత గొప్ప దేవుడు ఆయనకి ఇటువంటి శక్తులున్నాయని చెప్తూ అటువంటి అగ్నితో సమానమైనటువంటి వర్ణం కలిగినటువంటిది ఈ దుర్గాదేవి అని చెప్పటంలో ఇక్కడ ఏమీ తప్పు లేదు పైగా మనకి స్పష్టంగా అర్థమవ్వటం కోసము వేదమే మన ఎందు అనుగ్రహంతో ఇటువంటి విధానాన్ని చూపిస్తుంది కాబట్టి తామగ్నివర్ణాంతపస్వలంతీం వైరోచిని ఇక వైరోచని అనే ఒక విశేషణం కనిపిస్తోంది విశేషేణ రోచతే స్వయమేవ ప్రకాశతే స్వయమేవ ప్రకాశతే అంటే ఇతరుల ప్రకాశిన్ని అంటే దీపం అనేది స్వయంగానే ప్రకాశిస్తుంది తప్ప దీపాన్ని చూడటం కోసం దీపాన్ని మరొక దీపం అనేది మనకి అవసరం ఎలాగైతే లేదో అట్లాగే ఈ పరమాత్మ అనేవాడు స్వయమేవ ప్రకాశతే ఇది విరోచన పరమేశ్ పరమాత్మకి విరోచన స్వయమేవ ప్రకాశతే తేన దృష్టత్వాత వైరోచని ఆ పరమాత్మ చేత దర్శింపబడినది కాబట్టి దుర్గా అమ్మవారికి వైరోచిని అనేటువంటి పేరు వచ్చిందనమాట మరి ఇంత గొప్పదైనటువంటి అమ్మవారు ఏమిటి ఆయన చేత చూడబడినది అని చెప్తున్నాం బాగుంది ఏమి చేస్తుంది మరి ఇటువంటి అమ్మవారు అంటే కర్మఫలేషు జుష్ట అక్కడ చూడాలి కర్మఫలేషు మనకి ఎన్నో ఫలితాల కోసం ఎన్నో రకాలైనటువంటి మనము కర్మలని ఆచరిస్తూ ఉంటాము స్వర్గం కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు ఒక ఇల్లు లేదా రకరకాలైనటువంటి ఐహికమైనటువంటి కోరికలు ఉంటాయి ఆముష్మికమైనటువంటి కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసము మనం ఎన్నో రకాలైనటువంటి కర్మానుష్ఠానం చేస్తూ ఉంటాము ఈ కర్మానుష్ఠానం చేస్తుంటే ఆ కర్మలన్నిటికీ కూడా ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఆ దుర్గాదేవి దానినే కర్పఫలేషు స్వర్గ పశు పుత్రాది నిమిత్తభూతూ జుష్టాం ఉపాసకై సేవితాం ఆ అటువంటి కోరికలను మనసులో పెట్టుకొని నిరంతరం కూడా సేవింపబడుతున్నటువంటి ఆ దుర్గాదేవి ఆమెని సంబోధిస్తున్నారు ఏమని హే సుతరసి తరసే నమ హే సుతరసి అని ఇంతవరకు స్తోత్రం చేశారు స్తోత్రం చేసిన తర్వాత అంటే అటువంటి అమ్మవారిని నేను శరణు జొచ్చుతున్నాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు సంబోధిస్తున్నారు హే సుతరసి అని అమ్మవారిని సంబోధన చేస్తున్నారు హే సుతరసి సుష్ఠు సంసార తారణే హేతో చక్కగా అంటే ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా ఈ సంసారాన్ని దాటించటంలో సమర్థురాలైనటువంటి ఓ దుర్గాదేవి తరసే తారయిత్రియ్ తుభ్యం నమ తరసే నమ నీ కొరకు మమ్మల్ని దాటించే నీ కొరకు మేము నమస్కరిస్తున్నాము ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ సముద్ర సంసార సాగరం అనేది అనంతమైనటువంటిది అల్లకల్లోలమైనటువంటిది అటువంటి దాని దాంట్లో మా జీవనాన్ని సుఖంగా ఎట్లాగైతే నావని ఆశ్రయించుకొని వెళ్తాము నావనాశ్రయించుకొని వెళ్ళినా సరే నీ దై నీ అనుగ్రహం గనక లేనట్లయితే ఆ నావ ఎక్కడైనా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటి నీ నీ అనుగ్రహంతో మేము ఈ సంసార సాగరాన్ని దాటుతున్నాము అని చెప్తున్నారు అలాగే అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భిరతి దుర్గా విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవా తోకాయతన హే అగ్నే ఇక్కడ మళ్ళీ అగ్ని దగ్గరకు వచ్చారనమాట హే అగ్నే నవ్య స్తోతవ్య నవ్య అంటే నిరంతరం స్తోత్రానికి చేయటానికి అర్హుడవైన వాడా త్వ అస్మాభి స్వస్తిభి క్షేమకారిభి మాకు నిరంతరం క్షేమాన్ని కలిగించేటటువంటి ఉపాయై విశ్వా దుర్గాణి అతి సర్వ ఆపద అతిశయన లంఘయత్వ పారయ సంసార్య పరతీరం నయా అంటే మాకు రకరకాల ఉపాయాలతో ఈ సంసారాన్ని మేము దాటేటట్టుగా చేయి హే అగ్నిదేవా అని కొలుస్తున్నారు ఆ కొలుస్తున్నప్పుడు ఏమంటున్నారు అంటే ఇక్కడ క్షేమకారిభి ఉపాయ అంటే మాకు క్షేమాన్ని కలిగిస్తూనే అంటే ఏదైనా ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం చేస్తే నీ కష్టం తీరుతుంది అని చెప్పాము కానీ ఆ ఉపాయంతో కష్టం తీరినా ఆ ఉపాయం ఎటువంటిది అంటే మరొక పెద్ద కష్టాన్ని తీసుకొచ్చేదైతే ఆ ఉపాయమూ అక్కర్లేదు ఆ కష్టమూ తీరక్కర్లేదని మనం భావిస్తుంటాం అటువంటిది కాదు క్షేమకారి అయినటువంటి ఉపాయములతో మాకు ఈ సంసారాన్ని దాటించేటటువంటి ఈ ప్రయత్నం చెయ్యి అని ఇక్కడ కోరుతున్నారనమాట అలాగే సంసార సాగరాన్ని దాటించేస్తాము బాగుంది సంసార దశలో మనకి ఎటువంటి సుఖాలు కావాలి ఏ సుఖము ఏమీ లేకుండానే ఈ జీవితం పూర్తయిపోవాలా అంటే అలా పూర్తయిపోవాలని ఎప్పుడూ కూడా మనకి వేదం చెప్పదు మనం జీవిస్తున్నప్పుడు మనకి ఇహలోకంలో కావలసినటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను కూడా తీర్చాలి అని మనకి చెప్తూ ఉంటుంది ఎలా అంటే నహ అస్మాకం ప్రసాదాత్ నివాస యోగ్యా పురి సాపి పృథ్వీ విస్తీర్ణ భవతు మేము నివసించునటు నివసిస్తున్నటువంటి ఈ పురము చాలా విస్తీర్ణంగా చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా చెయ్యి అలాగే ఉర్వి ఉర్టే భూమి ఈ భూమి ఎటువంటిది సర్వస్య నిష్పాదన యోగ్యా అన్నిటికీ అంటే భూమి ఆధారంగా లేనట్లయితే మనకి ఈ భూమిలోనే అన్ని ఔషధాలు వస్తున్నాయి అట్లాగే ఆకరములు అంటే ఖని ఖనిజలో మనకి గనులలో ఎన్నో విలువైనటువంటి మనకి లోహాలు ఇవన్నీ లభిస్తున్నాయి అవన్నీ లభిస్తుండబట్టే మన మానవ జీవితం అనేది మనకి లభిస్తోంది కాబట్టి ఈ వేదంలో ఈ భూమికి కూడా ఇంత విశిష్టత ఇచ్చి మేము నివసిస్తున్నటువంటి భూమి వసుంధర మా అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి డబ్బుని అంటే సంపదని మాకు కలిగించేటట్టుగా చేయి త్వంచ తోకాయ అలాగే నేను సుఖంగా ఉండాలి నా పురము సుఖంగా ఉండాలి అలాగే నా ఉన్నటువంటి భూమి కూడా నాకు రత్నద నాకు అనేటటువంటి రత్నాలను ఇవ్వాలని కోరుకుంటూ త్వం తోకాయతనయాో నా సంతానానికి నా వారి సంతానానికి పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులు అందరికీ కూడా నీవు క్షేమాన్ని కలిగించేవాడిగా ఉండు అని ప్రార్థిస్తున్నారనమాట విశ్వాని నో దుర్గహ జాతవేదస్ సింధున్న నావా దురితీపర్షి హే జాతేద దుర్గ సర్వాసాం ఆపదాం అపహంత మాకు వచ్చేటటువంటి అన్ని రకాల ఆపదలకు కూడా అపహంత తొలగింప తొలగింపచేసేవాడివి అవుతున్నావు సర్వాణి పాపాని నావా సింధుం నముద్రమివ నస్మాన్ అతిపర్షి మమ్మల్ని అందరినీ కూడా ఆ పాపాల పంకిలం మాకు అంటకుండా ఈ నావచేత సముద్రాన్ని ఎలాగైతే గనక దాటుతున్నామో అలాగే నీవు నీవు మమ్మల్ని దాటించు హే అగ్నే అత్రివత్ ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్య జీవన్ముక్త జీవన్ముక్తుడు ఆయనకి ఎటువంటి తాపత్రయాలు ఉండవు తనలాగనే అందరినీ కూడా చూస్తూ ఉంటాడు అలాగే నీవు కూడా స్వపర భేదం వీడు వేరు నేను వేరు అనేటటువంటి భేదం లేకుండా నీవాడిగా మమ్మల్ని అందరి ఓహే అగ్ని నీవాడిగా మమ్మల్ని అందరినీ కూడా కలుచూస్తూ మమ్మల్ని కూడా ఈ సంసార సాగరాన్ని దాటించి యందు రక్షణ కలిగించు అలాగే మనసాగృణాన ఎప్పుడూ కూడా మనస్సు చేత గృణానహా ప్రశంసించబడుతున్నవాడై అంటే మా చేత అగ్నే ఆ త్రివన్మన మా చేత మనస్సుతో ఎప్పుడూ కూడా నీవు స్థుతింపబడుతున్నవాడై అంటే నిన్ను మేము ఎప్పుడూ కూడా మరిచిపోకుండా మనసా నిన్ను స్మరిస్తూ ఉండేవాళ్ళం అవుతాము అస్మాకం బోధి అవితా తనూనాం మమ్మల్ని జాగృతం చేస్తూ ఉండు అలాగే నీవు తెలుసుకో నిన్న నిన్ను ఎప్పుడు మేము స్మరిస్తూ ఉంటామనే విషయం నీవు తెలుసుకో అలాగే మా శరీరములన్నిటినీ కూడా రక్షించు మమ్మల్ని మా శరీర రక్ష నీకే అపజెప్తున్నాము నీవే మమ్మల్ని రక్షించు అని ఇక్కడ కోరుతున్నారు అలాగే पृतनाजितगुंसहमानमुग्रमग्निगुं हुवेमपरमात् सधस्थात् स नः पर्षतति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात् यग्निः पृतनाः इकर्जुन् परकीया सेना जयतीति पृतनाजित् ఇక్కడ మన మనం నిరంతరం కూడా సంసారంలో ఉంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంకొక శత్రువు వల్ల మనకి బాధ అనేది కలుగుతూనే ఉంటుంది అటువంటి బాధ పరకీయ సేన ఇవంతా కూడా ఒక సేనా స్వరూపంగా అనుకున్నట్లయితే ఆ సేనలన్నింటినీ కూడా జయించేవాడివి నీవు పృతనాజిత్ అటువంటి పర ఇతరుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా జయించే నీవు ఏవం సహమాన మమ్మల్ని బాగా రక్షించు అని చెప్తూ అట్లాగే ఉత్కృష్టమైనటువంటి మాకు ఫలితాలని పొందింపజేయి అట్లాగే సనఫ్ పరిషదతి దుర్గాణి విశ్వా ఇందాకే చెప్పుకున్నట్లుగా పరిషత్ అంటే నువ్వు ఎంతో దహింపజేస్తావు మాకు స విశ్వాని దుర్ విశ్వా దుర్గాణి అన్ని రకాలైనటువంటి పాపాలని మాకు దహింపజేసేసేయి అని కోరుతున్నాడు అలాగే చివరి రుకు వచ్చేసరికి ప్రజ్నోషి కమిడ్యో అధ్వరేషు సనాహో తానవ్యశ్చత్సీ ఆగ్నే తనువం పిప్రయస్వా స్మభ్యమాయజస్వా హే అగ్నే ఓ అగ్నిదేవుడా త్వం అధ్వరేషు ఈడ్యహ అధ్వరేషు యజ్ఞాది క్రతువుల్లో నిరంతరం స్థుతింపజేయబడుతున్నవాడివి అటువంటి నీవు స్థుతింపజేయబడుతున్నవాడవయి ప్రత్నోషి ప్రతనోషి విస్తారయసి మాకు సుఖాన్ని నిరంతరం విస్తరింపజేయి అని కోరుతూ అట్లాగే మాకు కావలసినటువంటి సుఖము శ్రేయస్సు అన్నీ కూడా నీవే మాకు పొందింపజేయి అని కోరుతున్నారు కాబట్టి ఇటువంటి అగ్నితో సమానవర్ణమైన కలిగినటువంటి ఆ దుర్గాదేవి మనకి నిరంతరం కూడా సద్బుద్ధిని కలిగిస్తూ మన శత్రువులని నశింపజేస్తూ శత్రుత్వాన్ని నశింపజేస్తూ మనని కష్టాల నుంచి ఎప్పటి ఎప్పుడు రక్షిస్తూ మన సంసార సాగరం అనేది ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతూ ఉండాలని ఆ దుర్గాదేవిని మనందరం కూడా ఒకసారి మనసా కోరుకుంటూ ఈ ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను ఓం శాంతి గారు దుర్గా సూక్తం ఏదైతే మనకి వేదంలో ప్రసిద్ధంగా వినిపిస్తున్నదో ఆ దుర్గా సూక్తంలో ఉండేటువంటి అర్థాన్నంతా కూడా చాలా సరళంగా మనకి వివరించారు అగ్ని ఏ విధంగా స్వయం ప్రకాశికమో అగ్ని ఏ విధంగా అయితే అస్వారస్యమైనటువంటి వాటిని కాలంలో దగ్ధం చేసేస్తుందో అలా దుర్గాదేవి దుర్గతులన్నింటినీ కూడా దగ్ధం చేసి మనందరికీ కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది అయితే మరి ఈ అసారమైనటువంటి సంసారాన్ని దాటడం ఎలాగా అనేటువంటిది చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఇలా చూసాము అని అంటే సముద్రం తిమి తిమింగళాలతో ఎంతో కల్లోలితమవుతూ ఉంటుంది అయితే ఇటువంటి కల్లోలితమైనటువంటి సాగరంలో మనం వెళ్ళాలి అని అంటే ఒక లక్ష్యాన్ని చేరాలి అనంటే అది అంత సులభ సాధ్యం కాదు కదా మరి ఎలాగా అనంటే సంసారం అనేటువంటిది సాగరంతో ఉపమించడానికి అర్హమైనటువంటిదే అయినప్పటికీ కూడా నావికుడు ఏ విధంగా అయితే సులభంగా నావచేత ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు అయితే చూసేటప్పుడు ఎగసిపడేటువంటి ఆ కెరటాలు చాలా బెదిరిస్తూ ఉంటాయి ఆ బెదిరించేటువంటి కెరటాలు అలా మీదకు వస్తున్న నాయవీకుడు లాఘవంగా ఆ ఎత్తుగా వచ్చేటువంటి ఆ జలధారలపై నుంచి చాలా ఒడుపుగా ముందుకి వెళ్ళిపోతావు లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటాడు అలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఈ ఎగసిపడేటువంటి కెరటముల వంటి మనకు ప్రతిబంధకమైనటువంటి వాటన్నిటినీ కూడా స్వతసిద్ధముగా తొలగింపజేస్తూ మనకు అభ్యుదయ పరంపరను అనుగ్రహింపజేస్తుంది అనేటువంటి దాన్ని చాలా వివరంగా వారు ప్రతిదాన్ని కూడా ప్రతి శబ్దాన్ని కూడా మనకి వైదికమైనటువంటి అర్థాలతో వివరణ చేస్తూ చక్కటి మధురమైనటువంటి భాషణాన్ని ఇచ్చారు ఇక్కడ మరి ఇంతటి చతుర్వేద హవనంలో ప్రతిరోజు కూడా ఒక చిన్న మంత్రాన్ని ఇలా రేపటి నుంచి ఇంకా విద్వాంసులు వస్తూ ఉంటారు రోజుకొకళ్ళు వచ్చి వాళ్ళు ఇలా తెలియజేస్తూ ఉంటారు ఈ దుర్గా సూక్తంలో ఉండేటువంటి స్వారస్యాన్ని మరింతగా బ్రహ్మశ్రీ చిరావూరి శ్రీరామశర్మ గారు ఇక్కడే ఉన్నారు వారు రెండు మాటల్లో మనకు వివరణ తెలియజేస్తారు ఇక రేపటి నుంచి మరొక సూక్తం మరొక సూక్తం అలాగా ఐదవ తారీఖు వరకు కూడా పండితులందరూ కూడా ఇక్కడికి వచ్చి యథాశక్తిగా మన అందరికీ కూడా సూక్తముల్లో ఉండేటువంటి అటువంటి సారస్యాన్ని సులభంగా తెలియజేస్తూ ఉంటారు గురుభ్యోమందే గురుపదద్వందం మువాంమాన సుగోచరం దత్త శుక్ర ప్రభామిశ్రు మధర్జం త్రైపురం మహా యశ్య నిశ్వసితం వేదా యోగేదేభ్యోఖరింజగతు నిర్మమే తమహం మందే విద్యాతీర్థమహేశ్వరం నమః అంబడిపూడి రాధేశ్వరం గారు కనుక ఆ దుర్గా సూక్తాన్ని అంత జాగ్రత్తగా వివరించగలిగారు అయితే ఆ దుర్గా సూక్తాన్ని ఇంకా 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 రోజుల తరబడి చెప్పవచ్చు ఉదాహరణకి జాతవేద జాతవేదసే అని ఒక పదం ఎత్తుకున్నారు అది పాపాలని పోగొట్టేటటువంటిది అంటూ ఇట్లా వాటి వివరణలు చెప్పారు జాతం జాతం వేత్తిది జాతవేదాహ మిమ్మల్ని కాదంటున్నాను అనుకోకండి విశేషాలు భిన్న భిన్న స్థలాల్లో వర్ణిస్తారు పుట్టిన ప్రతిభానిని ఎరిగినవాడు అనని పుట్టిన ప్రతిభాని అగ్నిహోత్రుడు ఎరుగుంట ఎలా ఎరుగును ఏమైనా తోచిందా అర్థం దానికి జఠరాగ్ని రూపంలో లోపల ఉంటేనే ఏ ప్రాణైనా బతికున్నట్టు ఆ అగ్ని కాస్త చల్లారితే కృష్ణార్పణం అయిపోయినట్టు పుట్టిన ప్రతి ప్రాణిలోనూ జఠరాగ్ని ఉంటేనే ఆహారం జీర్ణమవుతుంది ఆ రూపంలో సర్వజగత్తు వ్యాపించిన పరమాత్మ యొక్క లక్షణం దాని ఎందు ఉన్నది అతడు మనం ఏ హోమం చేసినా అగ్ని ముఖావయ దేవాహ అని ఆ అగ్నిలో హోమం చేస్తేనే ఆ దేవతలకు సంప్రాప్తమవుతుంది ప్రధానభూతమైనటువంటిది ప్రతిపాదితమైన యజ్ఞాల్లో ఎక్కడైనా అగ్నిహోత్రంలోనే హోమం చేస్తాం చేస్తే ఆయన బటికెళ్ళి ఆ దేవతలకు హవ్యవాహుడు అనని పేరు హవ్యాన్ని వహిస్తాడు కనుక దేవతల పేర్లన్నీ అన్నవర్ధనామధేయాలు శ్రీరామచంద్రమూర్తి పేరండి కనబడిన స్త్రీ అన్నా చూస్తూ ఉంటాడు అని అంటే అది అన్వర్ధనామధేయం కాదు శ్రీకృష్ణుడి పేరు అని అంటే అతడు కూడా అట్లాంటి వాడు కాదు లోకంలో అలాంటి వాడుగా ప్రతిపాదించారు తప్పిస్తే సరే ప్రకృతంలోకి వస్తే ఆ జాతవేదాహ అనే శబ్దానికి ఈ అర్థాన్ని ఇంకో చోట్లో చెప్పాలి ఇక్కడ చెప్పేటప్పుడు పాపాన్ని పోగొట్టేటటువంటి వాడు అని చెప్పాలి ఇట్లా వాటి రహస్యాలను అన్నింటినీ జోడింపచేసుకుని తీసుకుంటారు ఇంకొక రహస్యం ఏమిటంటే ఆ దుర్గా సూక్తంలోనే చివరిని వైష్ణవీం లోక హహమా అని ఒక పదం ఉంది దుర్గా అంటే ఈశ్వరుడి యొక్క పరంపరలో ఉంటుండేటటువంటి అమ్మవారు నవదుర్గలు చెప్పిన కాళీ అన్న లేదా బగళ అన్న మరోటన్నా మరొకటన్నా అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క పరంపరలోవి కదా ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం కదా అని అనుకుంటారు కానీ ఒక్కటి మాత్రం అందరూ వేద పండితులు కూడా గుర్తించవలసిన అంశం నాలుగు వేదములలోనూ స్త్రీ సూక్తం ఉన్నది అందులో ఇప్పుడు వీరు చెప్పిన మొదటి రెండు మంత్రములు సుతర సితర నమః నమ వరకు ఉంటుండేటటువంటి రెండు మంత్రములు యాజుష స్త్రీ సూక్తం అంటే యజుర్వేదంలో చెప్పబడిన స్త్రీ సూక్తం ఇది ఇవాళ మనం లోకల్లో పంచదశత్య సూక్తశ్యాన్ని పంచదశ రుక్కులతో చెప్పేటటువంటి శ్రీ సూక్తం ఋగ్వేదములకు మాత్రం సంబంధించినది వాళ్ళకి అది వస్తుంది మరి వేళకి అట్లాగే సామవేదంలోకి పెడితే శ్రాయంతీయ సామా అని ఒకటి ఉన్నది అది శ్రీ సూక్తం వాళ్ళకి ఆ గానం చేస్తే వాళ్ళు లక్ష్మీదేవిని పొందుతారు శ్రీ అనే శబ్దానికి అందరి చేత ఆశ్రయింపబడేది అనని జోక్ చెప్తాను ఒకటి ఓ దొంగ దొంగ ఒక ఆడదంగా ముఖంగా పెళ్లి చేసుకున్నాను వాళ్ళకు ఒక ఆ బిల్లాడిట్టి పుట్టిన తర్వాత కడుపులోంచి ఆపరేషన్స్ చేసి తీశారట ఈ గుప్పిడు విడిపెట్టి విడిచిపెట్టలేదట ఇది లోకంలో చెప్పుకునే జోకే నేను చెప్పేది కొత్తగా కాదేమీ ఇది కొన్నాళ్ళు అయిన తర్వాత నెల ఎంతో యాక ఈ చెయ్యను మొత్తం మీద జాగ్రత్తగా విడితేస్తే ఆ పురుడు పోసినటువంటి నర్సు యొక్క ఉంగరం దాంట్లో ఉండిపోయిందట అంటే ఐశ్వర్యాన్ని వద్దు అనేవాడు ప్రపంచకంలో ఎవ్వడూ లేడు ఏ మతస్థుడైనా సరే ఆ నాస్తికుడైనా ఐశ్వర్యం కావాలని కోరుతూనే ఉంటాడు అందుచేత ఆ లక్ష్మీదేవిని శ్రీహి అని పిలిచారు ఆశ్రీయతే సర్వై వీడు అని లేదు అఖరికి పశుపక్ష్యాదులు కూడా ఆఖరికి చెట్టు చామ కూడా వాటికి కావలసిన ఐశ్వర్యాన్ని కోరుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఆశ్రయిస్తూనే ఉంటాయి అట్లాంటి స్త్రీ ఈ రెండు మంత్రములలోనూ ప్రధానంగా చెప్పబడి ఉన్నది విశేషం అది ఆ స్త్రీని శ్రీ సూక్తం పారాయణ చేసే ఇతర శాఖీయులైన వారు అంటే అయితే ఈ రెండు మంత్రాలను కూడా చెప్పి తర్వాత శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉండడం అనేటటువంటిది ఉన్నది వాటికి కూడా లోకంలో ప్రాచీన సంప్రదాయంలో అలాగే సామవేదులు చేయాలన్నా ఇదే శ్రీ సూక్తం శ్రీ సూక్తం అంటూ ఇతర వేదాల్లో ఇంత గొప్పగా లేదు ఆ స్త్రీని శ్రాయంతి సామ చెప్పి వాళ్ళు అటుపైన స్త్రీ సూక్తాన్ని పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది అలాగే అధర్మణ వేదంలో కూడా ఉన్నాయి కనుక ఆ మంత్రములన్నీ ఇక్కడ హోమాలు చేయబడుతున్నాయి కనుక వాటికి అర్థాలు చెప్పాలి అని అంటే నేను పాఠం చెప్పడానికి ఆరేళ్ళు పట్టింది ఆరేళ్ళు చెబితే ఆ అర్థాలు అయ్యాయి అలా చెప్పడం ఇప్పుడు సమయం కాదు కనుక ఏదో కొన్ని కొన్ని విశేషములైనటువంటి అంశాలని పెద్ద పెద్ద పండితుల చేత స్థితి తీసుకువచ్చి ఇక్కడికి వారి చేతను చెప్పిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థలో అధికారిగా ఉంటూ ఉండేటటువంటి విభీషణ శర్మ గారు వాళ్ళని ఏరి ఏరి పట్టుకొచ్చి ఇక్కడ వాటిని లోకానికి అందింపచేస్తూ ఉన్నారు కనుక వారికి స్వామికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ స్వస్తి ఓకే శాంతి మంత్రంతో సభను ముగింపు జాతం పృథ్వీ రజదతో న ఓ నమా యజ హరే వరధమాన యజ మహి హత్ర శ్యామా ब्रह्म प्राभादिष्म नोमः ॐ शान्ति शान्ति शान्तिः ताज कल्याणेन भवे श्रीवेङ्गणनिवासाय श्रीनिवासाय मङ्गळम्